ప్రపంచంలో అందరికీ అన్నీ తెలిసినవి కొన్నే ఉంటాయి. అందులో కూడా మన చుట్టుప్రక్కల ఉన్నవి కూడా ఒక్కోసారి మనకి సరిగ్గా తెలియవు. సో కొందరికే తెలిసిన కొన్ని నిజాలు, అందరూ తెలుసుకోవాలని కొన్ని ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మరి ఆ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందామా? వెల్కమ్ టు ఎంకేఆర్ ఫ్యాక్ట్స్. ప్రేమను చెప్పడానికి ఇంగ్లీష్లో లవ్ అనే ఒకే ఒక్క పదం ఉంది, కానీ సంస్కృతంలో ప్రేమ అనే అర్థం వచ్చే పదాలు 96 ఉన్నాయంట. చింపాంజీ యొక్క డిఎన్ఏను మనిషి డిఎన్ఏతో పోల్చి చూస్తే 99% ఒకేలా ఉంటుందంట. మీకు తెలుసా, జెల్లీ ఫిష్లో 98% వాటరే ఉంటుందంట. అందుకేనేమో వాటిని ఎండలో ఉంచితే పూర్తిగా ఆవిరైపోతాయి. మనకు అనారోగ్యం కలిగించే వైరస్కి కూడా వేరే వైరస్ వల్ల అనారోగ్యం కలుగుతుందంట. ఇది ప్రపంచంలోనే అతి చిన్న పార్క్. దీని పేరు మిల్ ఎండ్స్ పార్క్. ఇది అమెరికాలోని పోర్ట్లాండ్ అనే ప్రాంతంలో ఉంటుంది. ఇది కేవలం 2 అడుగులు మాత్రమే ఉంటుందంట. ప్రపంచంలోనే అతి చిన్న పార్క్గా దీనికి గిన్నీస్ బుక్ రికార్డ్ కూడా వచ్చిందంట. శనిగ్రహానికి ఉండే చంద్రుడిని టైటన్ అంటారు కదా, అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఎంతగా అంటే, మనం భుజానికి 2 వైపులా 2 రెక్కలుగాని తగిలించుకుంటే ఓ పక్షిలా ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చట. ఒక్కసారి ఎగిరితే కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించచ్చట. మీకు తెలుసా, ఆడవాళ్ళ పెదాలకు పెట్టుకునే లిప్స్టిక్ వారికి తెలియకుండానే మింగేస్తున్నారని? లిప్స్టిక్ వాడే మహిళ తన జీవితకాలంలో కనీసం 2.5 కిలోల కన్నా ఎక్కువ లిప్స్టిక్ను మింగేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో పనిచేసే గ్రౌండ్ స్టాఫ్ పిల్లల చదువుకు అయ్యే మొత్తం ఖర్చు అంతా రాహుల్ ద్రావిడే భరిస్తున్నాడు. 2011లో మన ఇండియాకు చెందిన కోతి ఇండియన్ బార్డర్ దాటి పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళిందంట. దీంతో అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీ ఆ కోతిని పట్టుకొని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందంట. మనమంతా నిద్రొచ్చినప్పుడు ఎలా అయితే ఆవలిస్తామో అలాగే చిలకలు కూడా నిద్రొచ్చినప్పుడు ఆవలిస్తాయంట. మీకు తెలుసా, యాపిల్ ఐఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్కి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. అదేంటంటే, బ్రతికుండే వాళ్ళ ఫింగర్ ప్రింట్ ఏదో, చనిపోయిన వాళ్ళ ఫింగర్ ప్రింట్ ఏదో దానికి తెలిసిపోతుందంట. ఒకవేళ ఆ ఐఫోన్కి సంబంధించిన యూజర్ చనిపోతే ఆ యూజర్ యొక్క ఫింగర్ ప్రింట్ వేయించినా ఆ లాక్ ఓపెన్ కాదంట. ఇలాంటి ఫీచర్ మరే బ్రాండ్కి లేదు. యూకే దేశంలో యానిమల్స్కి ఒక రూల్ ఉందంట. అదేంటంటే, యూకేలో ఉన్న గుర్రాలకి గాడిదలకి ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉండాలంట. జీవశాస్త్రం ప్రకారం జెల్లీ ఫిష్లకు చావే లేదంట. వాటిని ఏమైనా చంపితే తప్ప అవి వయసు అయిపోయి చనిపోవడం అంటూ ఉండదంట. ఆస్ట్రేలియాలో మొత్తం సుమారుగా 10,000 బీచ్లున్నాయంట. మనం రోజుకొక బీచ్కు వెళ్ళినా మొత్తం అన్ని బీచ్లు చూడడానికి 27 సంవత్సరాలు పడుతుందంట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బాగా నచ్చినట్టయితే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.